హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? సో నేను బాగున్నాను, మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయం లేవగానే చెట్లకి నీళ్ళు అయితే పోసాను. ఇవి మన్నంతా ఒట్టిగా అయిపోయినట్టుగా ఉంది, పోసినవి పోసినట్టుగా కారిపోతున్నాయి. అందుకని పుల్లలు ఇరకబెట్టాను, అయినా కూడా అలాగే కారుతూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థమవుతలేదు నాకు. పోనీ ఆ బొక్క బుడిచేద్దామా అంటే నీళ్ళు ఎక్కువ ఉండి 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 పాకరున్నట్టుగా ఉండి ఒక చెట్టు ఎండిపోయింది. సో ఇక్కడ నాటినటువంటి చెట్లు వచ్చేసి మందారం చెట్టుకైతే ఒక కొంచెం చిన్నగా చిగురు వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ నాకు ఆ గన్నేరు పూల చెట్లు బ్రతుకుతాయో లేదో అని డౌట్ వస్తుంది. ఇంకా పచ్చపూల చెట్లు అయితే కనుక ఏం లేదు, నిన్ననే నాటాను కాబట్టి. క్లైమేట్ అయితే ఇట్లా ఎండ వస్తూ మూడం వస్తూ పోతుంది, వర్షం వస్తే బాగుంటుంది, నా మొక్కలన్నీ బతుకుతాయి. ఎప్పుడు వస్తుందో ఏమో ఈ వర్షం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. నేనైతే మొక్కలు నాటినప్పటి నుంచి చూసారా, నేను పోసిన నీళ్ళన్నీ కిందికి వచ్చేసాయి, మొత్తము ఈ కుండుల్లో ఉండేటివి. సో ఇంకా లక్ష్మి కోసం వెయిటింగ్ అన్నమాట. సో తను వచ్చేలోపు కాఫీ కన్నా పెట్టుకుందాము అని చెప్పేసి మళ్ళీ వంటింట్లోకి అయితే వచ్చేసాను. వచ్చి ఇంకా కాఫీకి అయితే పెడుతున్నా, తను వచ్చి రాగానే కాఫీ చేసినావా అక్క అని చెప్పేసి అడుగుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇంకా తనకు కూడా కాఫీ పోసేసాను అనుకోండి, ఇద్దరం కూర్చొనే తాగుతాం మోస్ట్లీ. లక్ష్మికి పోసిచ్చేసి నేను తాగి నేను పోసుకొని టీవీ చూసుకుంటా తాగేస్తాం. తర్వాత తన పనిలోకి తను వెళ్ళిపోతుంది, నా పనిలోకి నేను వెళ్ళిపోతాను అన్నమాట. ఇంకా ఫిల్టర్ వచ్చేసి పాలు పోసిన తర్వాత వేస్తానండి. నేను డికాషన్లో పాలు పోయాను, పాలలో డికాషన్ వేస్తాను, ఎందుకో ఏమో తెలియదు కానీ నేను డికాషన్లో పాలు పోస్తే పగిలిపోతాయి. సో పాలు వేసి పాలు కొంచెం వేడైన తర్వాత డికాషన్ పోస్తాను, అప్పుడు విరిగిపోకుండా ఉంటుంది కాఫీ అందుకని చెప్పేసి. సో పొద్దున్నే లేచి మనం ఫోన్లో కానీ లేదంటే అద్దంలో కానీ మన మొహం చూసుకుంటే మొహం అంతా ఏదో దద్దులాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా బట్టలన్నీ చూసారా ఎన్ని ఉన్నాయో, అవన్నీ కూడా మడతలేపియాలి. ఈరోజు వస్తానుంది శ్యామలమ్మ. ఇంకా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా నైట్ నానబెట్టి పెట్టేశాను, ఇవి మిక్సీకి వేసుకోవాలి, ఈరోజు జ్యూస్ చేసుకోవాలి. సో ఇంతలోపు కాఫీ అయితే వేడైపోయింది, ఇంకా కాఫీ తాగిన తర్వాత మిగతా పనులు చేసుకుంటే బాగుంటుంది కదా. అయినా మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన వెంటనే కాఫీ తాగితే ఆ కిక్కే వేరబ్బా నిజంగా. బ్రష్ చేసినాక చాలామంది బ్రష్లు నోట్లో పెట్టుకొని గంటలు గంటలు తిరుగుతుంటారు, నాకు అట్లా చూస్తే ఎంత విపరీతమైన ఇరిటేషన్ వస్తుందంటే అట్లా వస్తుంది నాకు. అసలు వాష్రూమ్లోకి వెళ్ళాలా, బ్రష్ చేయాలా, వెంటనే మొహం కడుక్కొని రావాలా, అట్లుండాలి నాకు. అంటే ఒకరొకరిష్టం ఒక్కొక్కలాగా ఉంటుందిలేండి. సో ఇంకా ఫ్రెషప్ అయ్యి వచ్చేసి పూజ అయితే చేసేస్తున్నాను. బెల్లమే ఎక్కువ నేను నైవేద్యం పెడతానండి, ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెడతాను. నాకు బెల్లం అయితే ఈజీగా ఉంటుంది, తక్కువ నాకు గుర్తొస్తుంది, అందుకే ఎక్కువ నేను అమ్మవారికి సపరేట్గా బెల్లం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాను. ఇంక ఈరోజు పువ్వులు అయితే ఏమీ లేవు, సో అందుకోసం అని చెప్పేసి దీపం వెలిగించేసి హారతి అయితే ఇచ్చేస్తున్నాను. సో లలిత సహస్రనామం కటకమాల స్తోత్రం అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. ఇంకా రేపు పున్నం వస్తుంది కదా, పున్నం రోజే నేను ఈ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా పున్నం రోజు మామూలుగా ఉండదు మన అమ్మకు పూజ, ఈసారి వెయిట్ చేయండి ఆ వీడియో కోసం, అసలు అదిరిపోతుంది అన్నమాట ఆ వీడియో. నేను విజయవాడ నుంచి కల్వ పువ్వులు తెప్పిస్తున్నా, సో కల్వ పువ్వులతో అమ్మకు మా పున్నం రోజు పూజ, అందులోనూ ఇద్దరమ్మల పూజ, నాకు సంతోషిమాత అమ్మ పూజ ఉంటుంది, అలాగే లలితమ్మ పూజ, ఇద్దరమ్మల పూజ. నాకు అసలు నిజంగా వెయిట్ చేస్తున్నా అనమాట నేను ఆ రోజు కోసము. రేపు వచ్చేసింది, ఇంకా నేను మీకు ఈ వీడియో పోస్ట్ చేసినప్పటికీ ఆల్రెడీ నేను పూజలో మునిగి తేలుతూ ఉంటాను అనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత దోశ ప్యాటర్న్ రెడీ చేసి పెట్టుకున్నాను నిన్న. సో ఇంకా ఇది ఏమంటారు, ఎర్ర చట్నీ. మా ఇంట్లో ఉల్లిగడ్డ కారం లేకుంటే అస్సలు దోశలు తినరు, చట్నీ లేకపోయినా తింటారు, కానీ ఉల్లిగడ్డ కారం లేదంటే మాత్రం అస్సలు తినరు. అందుకని చెప్పేసి ఉల్లిగడ్డ కారం అయితే వేస్తున్నాను. మోస్ట్లీ పూజ చేసినాకనే టిఫిన్ సెక్షన్కి వస్తాను. ఇంకా లేట్ అయ్యింది నేను లేయటం అంటే కనుక టిఫిన్ సెక్షన్ చేసి పూజ దగ్గరకు వస్తుంటా, అంటే మన వీలుని బట్టి లేండి, ఎట్లా వీలైతే అట్లా వెళ్తూ ఉంటాను. సో మొత్తానికైతే కనుక దోశపిండి నిన్న వేసి పెట్టుకున్నానండి. నాకు ఒక 3-4 డేస్ వరకు ఇంకా టిఫిన్కి భయం ఉండదు, ఒకరోజు దోశలు ఒకరోజు పొంగనాలు ఇలా ఏదో ఒకటి చేసుకుంటాం కాబట్టి పని తొందరగా అవుతుంది అన్నమాట. పిల్లలు ఉన్నప్పుడు పని తొందరగా అవ్వాలంటే టిఫిన్లు చేస్తేనే తొందరగా అవుతుంది. వీళ్ళకు కూరగాయ చేసి రొట్టె చేసినామంటే తినరు, టిఫిన్లు అయితే తొందరగా తింటారు. ఈ టిఫిన్లలో కూడా కొన్ని ఐటమ్స్ పిల్లలు కొందరు తింటారు కొందరు తినరు, అది కూడా పేరెంట్స్కి కొంచెం ఇబ్బంది అన్నమాట మదర్స్కి.
ఇంకెక్కడైతే మా ఇంట్లో ఇష్టంగా తినేది ఏంటి అంటే దోశ. దోశ చాలా ఇష్టంగా తింటారు, అందరం తింటాం, నేను, నా పిల్లలు, మా ఆయన అందరం ఇష్టంగా తింటాము. సో కాబట్టి మోస్ట్లీ దోశనే చేస్తూ ఉంటా. పొంగనాలు అయితే ఒక్కసారి చేస్తాను, ఎక్కువ చేయను. అది పొంగనాలు ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి జగన్ అడిగినాడంటే తనకు చేసిస్తూ ఉంటానన్నమాట. సో ఈరోజు మా ఇంటికి శ్యామలమ్మ కూడా వచ్చింది బట్టలు వినడానికి అని చెప్పేసి, ఇంకా తనకు కూడా వేసి ఇచ్చేసానంటే కనుక తను కూడా తినేస్తుంది. మధ్యాహ్నానికి నాకు టెన్షన్ ఉండదు. మధ్యాహ్నానికి రైస్ పెట్టేస్తే ఆల్రెడీ పప్పు ఫ్రిడ్జ్లో ఉంది, నిన్న చిగురు పప్పు చేశాను, దండిగా చేశాను అనమాట. అనుకోకుండా జగన్ జగన్ వాళ్ళ డాడీ చెన్నై వెళ్ళారు, సో అందుకోసమని చెప్పేసి పప్పు చాలా ఉంది, అందుకోట అయిపోలేదు. అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, ఈరోజు మాకు సరిపోతుంది. ఇంకా అన్నం ఒకటి వండితే సరిపోతుంది కదా ఈరోజు అని చెప్పేసి అయితే చెప్పాను తులసికి. ఇంకా నేను వెళ్ళిన తన అన్నం వండేసి తనకు సాకలమ్మ కూడా పెట్టేస్తుంది. మా సాకలమ్మ పేరు శ్యామలమ్మ అండి. నాకైతే ఎంతగా నచ్చిందో నాకు తెలియనే తెలియదు అసలు ఇంతవరకు తన పేరు శ్యామలమ్మ అని. ఎప్పుడు మేము సాకలమ్మ సాకలమ్మ చిన్నప్పటి నుంచి ఇట్లా పిలిచి పిలిచి అలవాటు అయిపోయింది, అదే వస్తుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తన పేరు కనుక్కుంటే అప్పుడు చెప్పింది అన్నమాట నా పేరు శ్యామలమ్మ అని. అందులోనూ నేను శ్యామల నవరాత్రులు చేసిన తర్వాత ఈ పేరు తెలిసిందనమాట. అప్పటి నుంచి నాకు ఆ పేరు అంటే ఇంకా ఇష్టం, అందుకే నేను మా శ్యామలమ్మని శ్యామమ్మ అని పిలుస్తుంటా అనమాట. అమ్మని పిలుచుకున్నట్టే పిలుచుకుంటూ ఉంటా. ఎంత ఓపికగా బట్టలు విండుతుందంటే గంటలు గంటలు బట్టలు విండి ఆరేసి మర్తలేసి ఇస్తి చేసినట్టుగా మర్తలేసి పెట్టిపోతుంది. అందుకే తనను వదిలిపెట్టాను నేను, తను రానన్నా నేను ఇంటికి పోయి మరీ పిలుచుకొచ్చుకుంటా. బాగా చేస్తుంది అనమాట ఓపికగా. అందులోనూ మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళే పిండుతున్నారండి, మాకు బాగా అలవాటు అయిపోయింది. లక్ష్మి, ఈ శ్యామలమ్మ మాకందరికీ బాగా అలవాటు అయిపోయింది. సో ఒకరిని వదిలి ఒకరి ఉండలేకుండా అయిపోయామన్నమాట. ఎంతసేపు నా గొడవలు పడతారు, సాలించుకుంటారు, మళ్ళీ ఫోన్లు చేసి మళ్ళీ వస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా షాప్కి వచ్చేసాను టిఫిన్ తిని. వచ్చిన తర్వాత కస్టమర్కి ఒక చీర ఇచ్చేది ఉంది, అది ఇస్తే ఇంకొక చీర కుచ్చులకు ఇచ్చారు. ఈ లైనింగ్లు తీసుకొచ్చినప్పటి నుంచి సర్దుదాం 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 అనుకుంటా రోజు ఇట్లే అవుతుందన్నమాట. ఇంక ఈరోజు అయితే రెండు మిషన్స్లో బ్లౌజెస్ అయితే పెట్టేసి ఈ లైనింగ్లు సర్దుతాము. కింద ప్లేస్ అంతా అట్లానే ఉంది. అలాగే లక్ష్మి ఏం చేస్తుంది తెలుసా, కాసు ఎక్కడక్కడ పెట్టిపోతుంది అన్నమాట. మనం నీట్గా సర్దిచ్చేసామంటే తను కొంచెం కసన కొట్టడానికి వస్తుంది కదా అని చెప్పేసి లైనింగ్ల కాడ కూర్చున్నా. ఇవన్నీ పెట్టడానికి కూడా ఈ మధ్య మాకు షాప్ చాలా ఇరుకుటమైంది, ఎందుకంటే కర్నూల్ షాప్ తీసిన తర్వాత అక్కడ క్లాత్స్లు కూడా ఇక్కడికి తీసుకొచ్చాను కదా, అస్సలు ప్లేస్ లేదండి. ఇవన్నీ సర్దాలి అంటే కొంచెం టైమే పడుతుంది, కానీ మనకి ప్లేస్ లేనప్పుడు ఎంత సర్దినా కూడా అక్కడక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంచెం సీజన్ తక్కువ కాబట్టి మనకు వచ్చే క్లాత్లు కూడా చాలా తక్కువ ఉంటాయి, కానీ సీజన్ వస్తే నాకు అన్నీ ఎక్కడ పెట్టాలో కూడా అసలు అర్థమవుతలేదు అనమాట. ప్లేస్ చాలా చిన్నగా అయిపోయింది షాప్లో, అన్నీ అక్కడికి అన్నీ అట్లే ఇరికిచ్చి ఇరికిచ్చి పెట్టేస్తున్నానా. అవి లైనింగ్లు అవి కట్ చేసినప్పుడు కస్టమర్లు వచ్చినప్పుడు తీసినప్పుడు మళ్ళీ పెట్టాలి అన్నప్పుడు నాకైతే అసలు చుక్కలు కనిపిస్తున్నాయి అన్నమాట. అందులోనూ బాగా పిల్లలుండి నాకు బాగా పని చేసి పెట్టి అలవాటు చేశారండి, బాగా తప్పించేసుకుంటున్నాను నేను పని ఇంతకుముందుకు. ఇప్పుడు పిల్లలు లేరా, అన్నీ పనులు నేనే చేసుకునేసరికి చాలా టఫ్ అనిపిస్తుంది నాకైతే నిజంగా. అందుకే మన పైన మనం ఎప్పుడు కూడా ఆరనివ్వకూడదు, ఎప్పుడు చేస్తూ ఉంటేనే పని మనం కూడా యాక్టివ్గా ఉంటాము. ఇలా కనుక మధ్యలో మానేసామా ఇంకో ఇలా స్టార్ట్ చేసామంటే మళ్ళీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో ఎవరైనా వర్కర్స్ దొరికితే బాగుంటుంది, మోస్ట్లీ ట్రై చేస్తున్నాను. నాకు తగిన వాళ్ళు ఎవ్వరూ సెట్ అవ్వట్లేదు. అయితే హ్యాండ్స్ రెండు కుట్టేశానండి, చాలా బాగా వచ్చింది. ఇది ఇప్పుడు చూసిన తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూస్తే దాని లుక్కే చేంజ్ అయిపోతుంది. ఈరోజు పొద్దున అంతా షాప్ అంతా సర్దుకున్నాను, ఇంకా ఎక్కడి అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ఎంత సర్దినా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మామూలు, అది ఇంక అందుకే నేను వదిలేసిన అనమాట. నిన్న నేను మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో బ్లౌజ్ చూపించాను కదా, సో అది నేను స్టిచ్చింగ్ అయ్యి వచ్చింది, కానీ ఇప్పుడు చూపించాను. శారీ వచ్చిన తర్వాత శారీ అలాగే బ్లౌజ్ రెండు కలిపి చూపిస్తాను, ఎలా ఉందన్నది చెప్తారు. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా వాళ్ళు అంత హెవీగా తొడగమని అయితే అన్నారు, కానీ ఈ డిజైన్ బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు నా మాటకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు కుట్టించుకున్నారు. ఇది మాది వచ్చేసి పల్లెటూరు టైప్లో ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఎక్కువ డిజైన్స్ హెవీగా ఉండేటివి ఇష్టపడరండి.
సింపుల్గా ఉండే డిజైన్సే ఇష్టపడతారా. అలాగే పల్లెటూర్ల నుంచి వస్తారు కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టాలి అంటే కూడా కొంచెం ఆలోచిస్తారన్నమాట. సో మాకు ఇక్కడ ఏమీ కంపెనీలు ఫ్యాక్టరీలు ఏమీ లేవు కాబట్టి సో ఎక్కువ జాబులు చేసే వాళ్ళకన్నా వ్యవసాయాలు పనులు చేసుకునే వాళ్ళే ఎక్కువ వస్తారన్నమాట. సో వాళ్ళకి తెలీదు, అలాగే వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని డబ్బులు పెట్టాలి అంటే కూడా కొంచెం బాధపడతారన్నమాట. సో కాబట్టి ఎక్కువ నేను సింపుల్ డిజైన్సే చూపిస్తూ ఉంటాను మీకు, వాళ్ళ బడ్జెట్లో వచ్చే డిజైన్సే వాళ్ళు వేయించుకుంటూ ఉంటారు. అలాగే నేను ఇంకా నెక్స్ట్ మీకు ఒక సర్ప్రైజ్ వీడియోతో రాబోతున్నాను. సో అది అసలు ఎవరు ఊహించిండరు, అలాంటి వీడియోతో నేను మీ ముందుకైతే వస్తున్నాను. ఏంటి ఆ వీడియో అన్నది, ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీకు సర్ప్రైజ్ అనే చెప్తాను. నేను నా 10 ఇయర్స్ బ్యాక్ లైఫ్ని నేను మళ్ళీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. సో ఏంటి అన్నది మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్స్లో తెలియచేయండి, ఎంతమంది గెస్ట్ చేస్తారో కూడా చూద్దాము. సో అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఖచ్చితంగా నేను ఆ వీడియోని అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తాను. ఒకవేళ ఏదైనా లో లేదంటే మిస్టేక్లో లేదంటే నేను అనుకున్నది జరగకుండా వేరే జరిగిందో అంటే మాత్రం నేను ఆ వీడియోని తీసుకొని రాలేను, మోస్ట్లీ తేవడానికే ప్రయత్నిస్తాను. సో ఇప్పుడైతే డిజైన్ అయితే చూసేద్దాం పదండి. హ్యాండ్స్కి వచ్చేసి ఈ లైన్స్ వచ్చిందండి. లైన్ ఎంత బాగుందంటే మనం చైన్ స్టిచ్ వేస్తాం కదండి మగ్గం వర్క్లో, సేమ్ అదే ఫినిషింగ్. ఇది మనం నార్మల్గా అయితే చైన్ స్టిచ్ వేస్తే ఇదే వస్తుంది, జెంట్స్ వేసినారంటే కనుక ఇదే ఫినిషింగే వస్తుంది. సో ఇంకా ఫ్లవర్ కార్డ్కి వస్తే సూపర్ అంటే సూపర్గా ఉంది. హ్యాండ్స్ రెండు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఈ ఫ్రేమ్ అయితే రిమూవ్ చేసేస్తాను, ఇది స్టిచ్చింగ్కి పంపించాలి. అలాగే ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ ఇచ్చేసి వెళ్ళారు, ఇది తొందరగా ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళది ఇంకొక బ్లౌజ్ ఉంది, అది పక్కన పెట్టేసి ఈ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదండి ఈరోజుటి వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. అలాగే మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.